చరిత్రలోనే చాలా అరుదైనటువంటి ఉద్యమం అని, దీనిలో 85 మంది రైతులు, రైతు కూలీలు లేదా మహిళలు కానీ ప్రాణాలు అర్పించారని, ఇది చాలా పెద్ద ఉద్యమమని, ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని, ఇది అప్రజాస్వామికమని చంద్రబాబు నాయుడు గారు జూమ్లో పదే పదే సెలవిస్తున్నారు. అసలు ఏంటి ఉద్యమం, ఏంటి దీని లక్ష్యం, ఏంటి దీనిలో ఎంతమంది పాల్గొంటున్నారు, ఈ 250 రోజుల నుంచి ఏ స్థాయిలో ఈ ఉద్యమం జరుగుతుంది అనేది అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి మాకు కానీ ప్రజలకు కానీ చాలా బాగా తెలుసు. అసలు అక్కడ ఉద్యమమే లేదు, ఏదో 2 కెమెరాలు, 2 పత్రికలు, 2 ఛానల్స్, 10 మంది ఉద్యమకారులను చెప్పబడేటటువంటి ధనవంతులు కలిసి మీడియాను ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని, అలుపెరగని పోరాటాన్ని చేస్తున్నామనేటువంటి ఒక భ్రమ రాష్ట్రవ్యాప్తంగా కల్పించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప అక్కడ ఉద్యమమే లేదు. లేని ఉద్యమాన్ని ఏదో ఉన్నట్టుగా చూపించి, మేనేజ్ చేసి ఏదో గందరగోళం జరుగుతుందనేటువంటి భావన తెలుగు ప్రజలకు కలిగించేటటువంటి ఒక విషపూరితమైనటువంటి ప్రచారాన్ని పనిగట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అనుకో చేస్తున్నది. మేము ఈరోజు చెబుతున్నటువంటి అంశం కాదు ఇది, దేవన్ నుంచి ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక పెద్ద స్కామ్. ఇది చంద్రబాబు అనుకోకి, చంద్రబాబుకు సంబంధించినటువంటి తాబేదారులకు లాభాన్ని చేకూర్చడం కోసమని చెప్పి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఒక రాజధాని. దీనిలో చంద్రబాబు నాయుడు గారు వారి బినామీలు 100 ఎకరాలు కొన్నారు, చౌకగా కొని రాజధానిగా ప్రకటించుకొని దాని నుంచి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం చాలా తేట తెలివిగా అందరికీ తెలుసు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అనేకమైనటువంటి ఘోరాలకు ఈ అమరావతిలో పాల్గొన్నారు. ఏమిటయ్యాయి అంటే, భూములున్నాయి, దళితుల భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్, వాటిని తీసుకున్నారు. అవి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేనటువంటి ల్యాండ్స్, ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్పరిటీ, ట్రాన్స్ఫర్ అనేది ఉన్నటువంటి ల్యాండ్స్ దళితులకి ఇచ్చినవి, పేద ప్రజానికి ఇచ్చినవి. చంద్రబాబు నాయుడు గారి మనుషులు తీసుకొని వాటిని వాళ్ల పేరు రాంచుకొని పట్టాలు పుట్టించుకొని అవి పూలింకిచ్చి తద్వారా ఫ్లాట్లు తీసుకున్నటువంటి సందర్భాన్ని దీని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. అదే కాదు, చెరువులు, కుంటలు, లంకభూములు, పోరంబోకులు, ఫారెస్ట్ ల్యాండ్స్, డొంకలు, సాగర్ కెనాల్ భూములు, దేవాలయ భూములు, ఇలా అనేక రకమైనటువంటి భూముల్ని స్వాధీనం చేసుకుని వాటికి పట్టాలు పుట్టించుకొని ఆ పట్టాలు తీసుకెళ్లి పూలింగ్లో ఇచ్చి ఆ పూలింగ్ నుంచి కాంపెన్సేషన్ పొంది దానికి లీజులు తీసుకొని దానికి పట్టాలు తీసుకొని ఒక బ్యాచ్ అంతా కూడా ప్రయత్నం చేసినటువంటి విషయం 100కి 100 పాళ్ళు సత్యమైనటువంటి విషయం. దీన్ని అనేక సందర్భాల్లో మేము చెప్పాం. మళ్ళా ఇవాళ వీళ్ళందరూ కలిసి ఆడుతున్నటువంటి నాటకమే ఇది తప్ప ఇది అసలు ఉద్యమమే కాదు, నెంబర్ వన్. రెండోది, ఇవాళ ఎంక్వైరీ జరుగుతున్నాయి, సిఐడి ఎంక్వైరీ జరుగుతోంది, డిపార్ట్మెంట్లకు అనేక ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ కూడా చేశారు, ఇంకా చాలా మంది ద్రోహులు ఈ విధంగా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయక తప్పదు. దాని ముసుగులో ఇవాళ ఈ నేరాలకు పాల్పడ్డ వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లబ్ధి పొందాలనుకునే వారందరూ కూడా ఇవాళ ఉద్యమ రూపంలో కెమెరాల ముందుకు వచ్చి ఏదేదో వాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని దూషణ భూషణలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలుగు ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా, అనేక అనుభవాలు ఉన్నాయి మనకి. వికేంద్రీకరణ ఎందుకు తీసుకున్నాం మేము? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
రాజధానిని వికేంద్రీకరణ చేయాలనేటువంటి ఒక సదుద్దేశాన్ని ఎందుకు ఆలోచన చేశామనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తాం, మీ అందరికీ తెలుసు, అనుభవాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి మనం బయటకు వచ్చినప్పుడు ఏమయ్యాం? అన్ని తెలంగాణలో హైదరాబాద్లోనే పెట్టాం, హైకోర్టు హైదరాబాద్లో పెట్టాం, శాసనసభ హైదరాబాద్లో పెట్టాం, సెక్రటేరియట్ హైదరాబాద్లో పెట్టాం, అన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా హైదరాబాద్లోనే పెట్టబడ్డాయి. ఒక్కసారి హైదరాబాద్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత నష్టపోయాం మన అందరికీ తెలుసు. ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు మాట్లాడే ప్రాంతంలో 4 ప్రాంతాలు ఉన్నాయి. 1 తెలంగాణ, రాయలసీమ, కోస్తలాంధ్ర, ఉత్తరాంధ్ర, ఇలాంటి ప్రాంతాలుగా ఉన్నాయి. అన్ని ప్రాంతాలను సాటిస్ఫై చేయాలనేటువంటి ఒక మహాసంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, వికేంద్రీకరణ. రాయలసీమ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు, అదేవిధంగా కోస్తలాంధ్ర ప్రజలు అందరూ కూడా మెచ్చుకునే విధంగా, అందరూ కూడా సంతోషపడే విధంగా, భవిష్యత్తులో ఇది మా ప్రాంతానికి అన్యాయం జరిగింది అని భావించకూడదనేటువంటి ఉద్దేశంతో వల్ల శాసన రాజధానిని అమరావతిలో పెట్టి, సెక్రటేరియట్ని విశాఖలో పెట్టి, హైకోర్టుని రాయలసీమలో పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే ఏమిటి మీకు ఇబ్బంది అని నేను అడుగుతాను. మీ భీములు రేట్లు తగ్గిపోతాయని మీ ఉద్దేశమా? ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారు ఈ విధాన్ని? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని మనం చేస్తున్నాం. ఏదో జూముల్లో కూర్చుని ఉద్యమాన్ని రెచ్చగొట్టి ఏదో జరిగిపోతుందనేటువంటి భావన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తుస్, అక్కడ ఏమి లేదు, ఉద్యమమే లేదు. ఉద్యమం లేకోకుండా ఊరిని ఆన్ పేపర్ మీద ఉద్యమం చూపించేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఎవరితోనూ సంప్రదించుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎవరితో సంప్రదించకుండా మేము తీసుకున్నాం ఈ నిర్ణయాన్ని, మర్చిపోతున్నారా? శాసనసభలో పూర్తిగా చర్చ జరిగింది వికేంద్రీకరణ పట్ల. ఆ రోజున ఏమయ్యారు మీరు? శాసనసభ నుంచి పారిపోయారు మీరు ఆ రోజున సమాధానం చెప్పుకోకుండా, మీ అభిప్రాయాన్ని చెప్పకుండా ఎందుకు పారిపోయారని అడుగుతా ఉన్నా. అత్యున్నత వేదిక అయినటువంటి శాసనసభలో మేము దీని మీద చర్చ జరిపితే ఆ చర్చలో పాల్గొకుండా పారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరిని సంప్రదించుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడానికి సిగ్గులేదని అడుగుతా ఉన్నా. అంతేకాదు, శాసన మండలిలో ప్రవేశపెడితే అడ్డగోలుగా దీన్ని ఆపాలనే ప్రయత్నం చేశారు, కానీ సాధ్యం కాలేదు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే గవర్నర్ గారి దగ్గర ఆపాలని చేశారు. అడుగడుగునా కూడా అడ్డం పడుతున్నారు. దేనికి మీరు అడ్డం పడుతున్నారు? దేనికోసం మీరు అడ్డం పడుతున్నారు? రాష్ట్ర ప్రజల క్షేమం కోసం మీరు అడ్డం పడుతున్నారా? కానే కాదు, మీ బినామీ భూముల ధరలు తగ్గుతున్నాయని, వెల్త్ అంతా ఒకే చోట కేంద్రీకరణ అయ్యి దానిలో దోచుకోవాలనేటువంటి మీ కుట్రకు భంగం కలుగుతుందని అనే దురుద్దేశంతోనే మీరు ఈ విధంగా అడ్డం పడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. ఉద్యమం పేరుతో ఏదో ఉద్యమం జరిగిపోతుందనేటువంటి మాటలు మాట్లాడి ఇవాళ మీరు దీన్ని ఒక పెద్ద ప్రజా ఉద్యమం లాగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినా అది సాధ్యపడదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చెప్పాలి. దీన్ని దళితులు ఉద్యమం అని, ఎక్కడ దళితులు ఉద్యమం అని నాకు అర్థం కాలేదు. దళిత వ్యతిరేకమైనటువంటి ఉద్యమం మీదని మనం చేస్తున్నాం. దళితులను మోసం చేసినటువంటి పార్టీ మీది, దళిత వ్యతిరేకమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని దళితులకు అన్యాయం జరిగిందనేటువంటి మాట మాట్లాడి 4 దళితులను తీసుకొచ్చి ముందు పెట్టి ఏదో దళిత వ్యతిరేక ఉద్యమం అనేటువంటి దళితులకు వ్యతిరేకంగా అన్యాయంగా జరిగిందనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది దళిత వ్యతిరేక ఉద్యమం, ఇది భూస్వాముల ఉద్యమం, ఇది పెట్టుబడిదారుల ఉద్యమం తప్ప, ఇది కెమెరాలకు పరిమితమైన ఉద్యమం తప్ప, ఇది నిజమైన ప్రజా ఉద్యమం కానే కాదు అనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇంకొక కమిషన్ ఏమిటంటే, ఇక్కడ సిపిఐ రామకృష్ణ గారు ఈ ఉద్యమాన్ని బలపరుస్తున్నారు. నాకు తెలియకడుగుతారు రామకృష్ణ గారు, 54,000 మందికి రాజధానిలో పట్టాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావించింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పట్టాలు ఇవ్వకూడదని భావించారు. అంటే 54,000 మందికి పట్టాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావిస్తే 54,000 మందికి పట్టాలు ఇవ్వకూడదు రాజధానిలో అని ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు బలపరుస్తున్నారంటే ఏంటి? పీడిత ప్రజల కోసం మీరు పోరాడుతున్నారా?
లేక పీడిత ప్రజలకు వ్యతిరేకంగా మీరు పోరాడుతున్నారా? ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. క్యాపిటలిస్టుల కోసం మీరు పోరాడుతున్నారు, మీరు ధనవంతుల కోసం పోరాడుతున్నారు. అసలు మీది సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానా లేక క్యాపిటలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానా? దీనికి మీరు సమాధానం చెప్పాలని మనవి చేస్తున్నాను. 54,000 మందికి పట్టాలు ఇవ్వాలని పట్టాల కోసం అనేక సందర్భాల్లో మీరు పోరాడారు. ఎవరు అడక్కోకుండానే 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాజధానిలో 54,000 మంది పట్టాలు ఇస్తుంటే ఏడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే అంతకన్నా ఏం కావాలంటున్నా? నిజంగా కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఏమిటి, మీ సిద్ధాంతం ఏమిటి నాకు అడుగు తెలియక అడుగుతున్నా. కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు? పెట్టుబడిదారుల కోసం పోరాడమన్నాడా? భూస్వాముల కోసం పోరాడమన్నాడా? ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నా. 1818లో కార్ల్ మార్క్స్ పుట్టి 1883లో పాపం ఆయన చనిపోయాడు. ఆయనే ఉండుంటే ఎంత బాధపడేవాడో ఒకసారి ఆలోచించండి. ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఘోర తప్పిదానికి చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ పార్టీని ఏమనాలో నాకు అర్థం కావడంలా. చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ చంద్రబాబు నాయుడు కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పాలా, చంద్రబాబు నాయుడు ఆఫ్ ఇండియా అని చెప్పాలా? ఏంటో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమాలను బలపరచడం తప్పులేదు, కానీ పెట్టుబడిదారులను సపోర్ట్ చేసేటటువంటి స్థాయికి ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలు దిగజారిపోయాయో, దళితులకు 54,000 మంది పేద ప్రజానీకానికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఓర్చుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే ఉద్యమానికి మీరు వత్తాసు పలుకుతున్నారంటే ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడాల. అదేమిటంటే రమేష్ ఆసుపత్రి, దీని మీద చాలా గందరగోళంగా మాట్లాడుతున్నారు. రమేష్ మా కులం వాడని మీరు వెంటబడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారి కులమని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటబడుతుందా? ఆయన ఎందుకు హెరాస్ చేస్తున్నారు? నాకు అర్థం కాని అంశం ఏమిటంటే, ఒక నేరం జరిగినప్పుడు, ఒక చోట ఒక నేరం జరిగితే దాని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది ప్రజాస్వామ్యంలో. ఇవాళ రమేష్ ఆసుపత్రి వారు స్వర్ణ ప్యాలెస్ని తీసుకొని దానిలో కోవిడ్ వారికి ట్రీట్మెంట్ చేస్తుంటే అగ్ని ప్రమాదం జరిగి 10 మంది నిండు ప్రాణాలు పోయాయి. ఆ 10 మందికి కూడా ఒక్కొక్కరికి 50 లక్షల నష్టపరిహారం ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడింది. 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా? దీనిలో తప్పు చేసిన వారిని శిక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? నేను అడుగుతా ఉన్నా, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు వెనకేసుకొస్తున్నారు? 10 మంది చనిపోతే వారికి ఏమి సమాధానం చెప్పాలి ప్రజాస్వామ్యంలో? ఒక తప్పిదం వలన, ఒక నెగ్లిజెన్స్ వలన మేనేజ్మెంట్ చేసిన తప్పుకి 10 మంది బలైపోతే ఆ మేనేజ్మెంట్ ని శిక్షించవలసినటువంటి బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు వెనకేసుకొస్తున్నారు రమేష్ ని? ఎందుకు వెనకేసుకొస్తున్నారు చెప్పమని మనం చేస్తున్నాం. ఆ రోజున ఆ రమేష్ ని అలాగే వెనకేసుకొచ్చారు మీరు. ఆ రమేష్, ఈ రమేష్, ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి రమేష్ గాని ఈ రమేష్ గాని మీ పార్టీ వారు కాదే? కాకపోయినా ఎందుకు మీరు వెనకేసుకొస్తున్నారు? దేన్ని ఆశించి మీరు వెనకేసుకొస్తున్నారు? ఒక ప్రమాదం జరిగినప్పుడు నెగ్లిజెన్స్ ఉందో లేదో విచారణ చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది. ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా ఇలాగే గ్యాస్ లీక్ జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతే వారి మీద కేసు పెట్టడం జరిగింది, వారిని అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టులో నిలబెట్టడం జరిగింది. ఆ రోజున మీరే అన్నారే ఎల్జీ పాలిమర్స్ అరెస్ట్ చేయాలన్నారే, ఎల్జీ పాలిమర్స్ మీద యాక్షన్ తీసుకోవాలన్నారే. ఏ వాళ్ళు మీ వాళ్ళు కాదేనా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి? ఈయన మీ వాడేనా? యాక్షన్ తీసుకోకుండా ఉండాలి? ఎందుకు యాక్షన్ తీసుకోకూడదని అడుగుతున్నా. తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి చట్టాలు కూడా అదే చెప్తున్నాయి. ఎక్కడ దాస్తున్నారు మీరు రమేష్ ని? ఎందుకు దాస్తున్నారు? ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఒక నేరం మోపబడినటువంటి వ్యక్తి, అది నిజమా కాదా విచారణలో తేలుతుంది, న్యాయస్థానాల్లో తేలుతుంది. ఒక నేరం చేయాడని నేరం మోపబడినటువంటి వ్యక్తిని మీరు దాస్తున్నారు, ఇది కూడా నేరమే అవుతుంది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు
ఎందుకు మీరు రమేష్ని దాస్తున్నారు? ఎందుకు రమేష్ని మీరు వెనకేసుకొస్తున్నారు? ఎక్కడ దాచారు మీరు రమేష్ని? బయటకు చెప్పాలని మనం చూస్తాం. చట్టం ప్రకారం రమేష్ని పోలీసుకు హ్యాండ్ ఓవర్ చేయండి, ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి ఆయన మీద ఆధారాలు దొరికితే కేసులో ఛార్జ్షీట్ పడేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేస్తే మీరు యాజ్ లా ప్రకారం మీరు వెళ్లాల్సినటువంటి బాధ్యత మీకుంటుంది. తప్పనిసరిగా విచారణలో ఒక భాగంగానే ఎవరినైనా కస్టడీలోకి తీసుకుంటారు తప్ప ఇదేం కొత్త అయినటువంటి అంశం కాదే. మీ ఎవరినైనా కస్టడీలోకి తీసుకున్నారే, అనేక సార్లు బెయిల్ పిటిషన్లు వేస్తే రిజెక్ట్ ఎందుకు కాబట్టాయి? కేసులో ఫ్రైమ్ ఆఫ్ ఎస్సీ ఉన్నది అని భావించారు కాబట్టే అక్కడ రిజెక్ట్ చేశారు. అలాగే దీనిలో కూడా ఫ్రైమ్ ఆఫ్ ఎస్సీ ఉన్నది, హాస్పిటల్ నెగ్లిజెన్స్ వల్లనే 10 మంది మరణించారు అనేటువంటి ఫ్రైమ్ ఆఫ్ ఎస్సీ కేసు ఉన్నది కాబట్టి దీన్ని విచారణ చేస్తుంటే దీన్ని వెనకేసుకుని రావాల్సినటువంటి అవసరం ప్రధాన ప్రతిపక్ష నాయకులకి ఎందుకు ఉందో సమాధానం చెప్పాలి. ఎక్కడ రమేష్ను దాచారో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రధాన ప్రతిపక్ష నాయకులు అంటే నేరస్తుల్ని దాయటానికి, నేరస్తుల్ని కొమ్ము కాయడానికి ఉండకూడదని మనం చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ప్రకారం వెళుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా అడ్డం పడాలనేటువంటి ప్రయత్నం, తన మనుషులు అయితే రక్షించాలనేటువంటి ప్రయత్నం నేరస్తుంది, తన మనుషులు కాకపోతే ఎందుకు అరెస్ట్ చేయలేదని గర్జించేటటువంటి మనస్తత్వం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు మీరు జూముల్లో ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి, చేతులు కట్టుకుని వినడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. మీ బాధ్యతను మీరు నిర్వహించండి తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎక్కడ రమేష్ను దాచారో తక్షణమే బయటపెట్టి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి విచారణకు సహకరించవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మాణిక్యవరప్రసాద్ గారు మాట్లాడతారు. నమస్కారం. రాజధాని రాజధాని ప్రాంతంలో జరుగుతున్న విషయాల గురించి అంబటరాంబాబు గారు చెప్పారు. రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రయత్నం ప్రభుత్వం ఆలోచించినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద కోర్టులో కేసేశారు, అది ఇవ్వటానికి వీల్లేదని. ఆ పిటిషన్లో ఏం రాశారంటే ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే పేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు వచ్చి ఇక్కడ ఇళ్లు కట్టుకుంటే ఇక్కడ డెమోగ్రాఫిక్ చేంజ్ వస్తుంది, అంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, అంటే మేము ఒక సమాజం ఉంది ఆ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాళ్ళు రాసిన ధైర్యాన్ని మరి కమ్యూనిస్టు పార్టీలు సపోర్ట్ చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను రాంబాబు గారు మాటలు కంటిన్యూషన్గా చెప్తా ఉన్నాను. ఇళ్ళు స్థలాలు కావాలి, పేదలకు భూములు పంచాలి, పేదల వర్గాలకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమాలు చేస్తూ ఉంటే వాటిని చూసి ఆనందించిన వాళ్ళం, వాళ్ళని వెనకేసుకొచ్చిన వాళ్ళం పేదవాళ్ళం మేమైతే, ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి వీల్లేదు, ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులకు వెళ్లారంటే అది నిజంగా అది ఎస్సీ ఎస్టీ కేసు కింద బుక్ చేయాలి వాళ్ళు. కోర్టులు సోమోటిగా తీసుకొని ఆ మాట అన్నందుకు అఫిడవిట్లో వాళ్ళ పిటిషన్లో ఇక్కడ పేద వర్గాలకు ఇళ్లు ఇస్తే మా సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, డెమోగ్రాఫిక్ చేంజ్ వస్తుంది అని అన్నందుకు ఆ మాట అందుకు కోర్టు సోమోటిగా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల్సింది పోనిచ్చి మరి ఆ పిటిషన్ ఎలవ్ చేశారంటే చాలా శోచనీయం. దాన్ని సపోర్ట్ చేస్తున్నారంటే ఇళ్ల స్థలాలు ఇవ్వద్దనే దానికి కమ్యూనిస్టులు కొందరు వెనకేసుకొస్తున్నారంటే చాలా బాధాకరంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజధాని వలన భూములు లేనివాడు, దళితులు, బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీలు, చాలా మంది చిన్న చిన్న కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలన్నీ కూడా వాళ్ళకేం భూములు ఉండవు, వాళ్ళకి వాళ్ళ ఉపాధి కోసం గతంలో ఏం జరగలేదు వాళ్ళకి. ఈ రాజధాని వలన వాళ్ళకి వచ్చింది ఏమీ లేదు. వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి వాళ్ళకి అనేక ఉపాధి కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే దాన్ని కూడా అపోజ్ చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీ ద్వారా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. అందువల్ల రాజధాని ఉద్యమంలో రైతులు ప్రభుత్వం న్యాయం చేస్తుంది, ప్రభుత్వానికి రైతులు తమ సమస్యలను చెప్పుకోవాలి, కానీ రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తూ ముఖ్యమంత్రి గారిని నిందిస్తూ మాట్లాడటం శోచనీయం, అది మంచిది కాదు. ఏదో రాజకీయ పార్టీలకి, కొన్ని రాజకీయ పార్టీలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. రైతుల యొక్క ఆకాంక్షల్ని, రైతుల యొక్క ఉద్దేశాలని
వాళ్ళు హైజాక్ చేస్తా ఉన్నారు, దా ట్రాప్లో మీరు పడవద్దు, మీ డిమాండ్స్ ఏంటి, మీ డిమాండ్స్ని ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. రైతుల కోసం 10 నుంచి 15 సంవత్సరాలు కౌలు చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. పేదవర్గాల్ని 2500 నుంచి 5000 ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దళితుల భూములు వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ దాన్ని కాకుండా కొన్ని రాజకీయ పక్షాలకి ఉపయోగపడే విధంగా మీరు పాల్గొనటం అది మీ శ్రేయస్కరం కాదు, మీకు నష్టం జరుగుతుంది. రాజకీయ పార్టీలకు ఉపయోగం జరగవచ్చు కానీ రైతులు నష్టం జరుగుతుంది. రైతు పక్షపాతిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్రభుత్వానికి మీ డిమాండ్ని పాజిటివ్గా తీసుకురండి. మీ డిమాండ్ ఏమని ఉంటే ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని నిందిస్తే నష్టం జరుగుతుంది, రాజకీయ పార్టీలకు ఉపయోగం జరుగుతుంది కానీ రైతులకు నష్టం జరుగుతుంది. ఈ విషయంలో రాజకీయ పార్టీల ట్రాప్లో పడవద్దు మీరని చెప్పి రైతులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాజధాని ఉద్యమంతో దళితులకు ఎలాంటి సంబంధం లేదు, దళిత ఉద్యమం కాదు ఇది. పదమూడు జిల్లాల ప్రజలు కూడా చెప్పాడు నిన్న, ఏదో 13 జిల్లాల నుంచి మట్టి తీసుకొచ్చారు, 13 జిల్లాల నుంచి నీరు తీసుకొచ్చారు. కాబట్టి ఇది 13 జిల్లాలకి సంబంధించినటువంటి రాజధాని కాబట్టి 13 జిల్లాల ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలి అని. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, 13 జిల్లాల్లోని ప్రజలు ఈ రాజధానికి మద్దతుగా లేరు కాబట్టి ఇప్పుడు మద్దతుగా ఇవ్వండి, మీరు మట్టి తీసుకొచ్చారు, మీ నీళ్లు తీసుకొచ్చారు కాబట్టి మీరు మద్దతు ఇవ్వండి అని. నాకు తెలియక అడుగుతాను, విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఉంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది? విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడ సాటిస్ఫై అవుతారు. రాయలసీమలో ఉంటే హైకోర్టు రాయలసీమ ప్రజానీకానికి సంతోషంగా ఉంటుంది. 3 ప్రాంతాలు సంతోషంగా ఉండేటటువంటి ఒక వికేంద్రీకరణని ప్రపోజ్ చేస్తే అందరూ మాకు మద్దతు ఇవ్వండి, మాకు మద్దతు ఇవ్వండి అంటారేంటి? ఎందుకు ఇస్తారు మద్దతు మీకు? మీరు చేసేది అన్యాయం, అక్రమం, స్కాము. వెల్త్ అంతా ఒకే చోట క్రియేట్ చేయాలనేటువంటి తాపత్రయం, ఆ క్రియేట్ చేసిన వెల్త్ అంతా కూడా నీ వర్గానికి నీ తాబేదారులకి రావాలనేటువంటి ఒక తాపత్రయం, ఈ తాపత్రయాన్ని ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయరు. కేవలం రియల్ ఎస్టేట్ పీపుల్, అక్కడ కొనుక్కున్న వాళ్ళు, అక్కడ దోచుకున్న వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అసాంఘిక శక్తులు, అక్కడ ఉన్నటువంటి భూస్వాములు, వారు మాత్రమే మద్దతిస్తారు, వారు మాత్రమే ఉద్యమం చేస్తున్నారు. ఇది ప్రజా ఉద్యమం కాదు, దళిత ఉద్యమం కాదు, రాజధాని పరిరక్షణ ఉద్యమం అంతకంటే కాదు. ఒక చిత్తశుద్ధితో, ఒక సత్సంకల్పంతో, అందరూ సమానంగా ఉండాలనే కోరికతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఎస్, ఈ వికేంద్రీకరణ అనేది ఒక వికృతమైన క్రీడగా మన మాజీ మంత్రివర్యులు లోకేష్ గారు, ప్రజల నుంచి ఎప్పుడూ గెలవనటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు బిడ్డ, మనవడు, ఆయన వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యానించటమే ఒక వికృతం, ఇంకేం చెప్పవసరలా. ఆయన వ్యాఖ్యల్ని మనం ప్రస్తావించుకోవలసినటువంటి కర్మ ఈ ఆంధ్ర ప్రజలకు పట్టింది. ప్రజల్లో ఏ రోజును గెలవలేదు, గెలిచే అవకాశం లేదు, జ్ఞానం లేదు. కేవలం తండ్రి గారి చాటు నుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరైనటువంటి విధానం కాదు. ఆయన ఒక వికృత రాజకీయ నాయకుడు, ఆయన ప్రజల్లో బలం లేనివాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఆ వికృత నాయకుడికి లేదు. ఇది గమనించాలని మనం చేస్తున్నా లోకేష్ గారిని. నువ్వు చిన్నపిల్లవాడివి నాయన, నీకు ఇంక ఏమీ రావు. మీ నాన్నగారు ఏదో ఆయన రాజ్యాధికారాన్ని నీకు అప్పజెప్పాలని ప్రయత్నం చేసి దాము వెనకబడ్డారు, మీకు 23 సీట్లు వచ్చాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వికృత క్రీడను, వికృతమైనటువంటి చేష్టలను మీరు మాట్లాడినంత మాత్రాన ప్రజలు దాన్ని హర్షించరు. మీరు ఎందుకు 23 సీట్లు వచ్చాయో, ఎందుకు మీరు మంగళగిరిలో ఓడిపోయారో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. దాని నుంచి తప్పులు దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు ఏదైనా మేలు జరుగుతుంది తప్ప మరొకటి కాదు. ఇలాంటి పిచ్చి ట్విట్లు చేసి పిచ్చి పనులు చేయొద్దని మనవి చేస్తున్నాను.
అదే 85 మంది రైతులు మరణించారని. ఏమో నాకే, నేనే గుంటూరులోనే ఉంటున్నాను, నాకు ఇక్కడ 85 మంది, బహుశా 85 మంది ఈ మధ్యకాలంలో అక్కడ చనిపోయి ఉంటారు కరోనా వల్లనో, గుండె ఆగో ఆరోగ్యం బాగోకో చనిపోయి ఉంటారు తప్ప రాజధాని గురించి 85 మంది చనిపోయినటువంటి సంఘటనే లేదు. ఇది పెద్ద అద్భుతమైన కట్టు కదా, చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టు కదా. ఏమండి, ఒక ఉద్యమంలో 84 మంది చనిపోతే ఈ అమరావతి ఇలా ఉంటుందండి? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావా చంద్రబాబు నాయుడు గారు, నాకు అర్థం కాలేదు. ఎవడో ఏదో యాక్సిడెంట్ అయితే చనిపోయినా కూడా అరే రే ఈయన అమరావతి కోసం చనిపోయాడని చెప్పేసి దండేసి ఉపన్యాసం చేస్తే సరిపోయిందా? ఎవ్వరు అమరావతి కోసం చనిపోయినటువంటి సంఘటనే లేదు. అంత త్యాగాలు చేసేవారు ఎవ్వరు అక్కడ లేరు. అందరూ మదించిన వాళ్ళు, డబ్బులు సంపాదించిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ పీపుల్, భూస్వాములు తప్ప మరొకరు కాదు. వారిని చనిపోతారండి, చంపుతారు జనాన్ని వాళ్ళు. కాబట్టి 85 మంది ప్రాణత్యాగాలు అనేది పెద్ద అద్భుతమైన కథ తప్ప మరొకటి కాదు. ఎల్లో కథ, ఇదంతా బూటకం. అక్కడ ఉద్యమం లేదు, మరణాలు లేవు, త్యాగాలు లేవు, వ్యాపారం తప్ప మరొకటి కాదు. ఎకరం ఇచ్చి 10 లక్షల రూపాయలు ఎకరం ఇచ్చి 10 కోట్లు సంపాదించాలనేటువంటి ఒక అత్యాశ. చంద్రబాబు నాయుడు గారు అత్యాశ చూపించారు, చూపించాడు కానీ ఏమీ చేయకోకుండా పారిపోయాడు. నాకు తెలియగలుగుతానండి, ఎక్కడుందండి అసలు ఈ రాజధాని సెక్రటేరియట్ ఎక్కడుందండి? ఒక పొలాల మధ్యన ఉంది, గుంటూరుకు 30 మైళ్ళ దూరం, విజయవాడకు 30 మైళ్ళ దూరం. ఏంటి ఒక అడవిలో కట్టేసి ఇది అద్భుతమైనటువంటి కలగా దాన్ని చూపించి దీనిలో ఏదేదో జరుగుతుందని, పెరిగిపోతాయి రేట్లని ఏవేవో మాట్లాడితే దానికి ఆశపడ్డటువంటి ఈ రైతులు నిజమనుకుంటున్నారు, ఈ భూస్వాములు నిజమనుకుంటున్నారు. కానే కాదు, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని పేపర్ మీద చిత్రీకరించాడు తప్ప ప్రాక్టికల్ గా అంత డబ్బు మనకు లేదు, అంత సత్తా మనకు లేదు. అందువలనే వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, అన్ని ప్రాంత ప్రజల్ని కూడా చక్కగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన దానికి దీనికి ఏదో హంగామా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అడుగడుగున అడ్డం పడుతున్నారు, ఏదో ఒక విధంగా అడ్డం పడి ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. వారి వల్ల కాదని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను. ట్విట్లు చేసే లోకేష్ బాబు గారు కాస్త మీ వికృతి చేష్టలు ఆపి వాస్తవాలను గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా సరే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.